मंत्री अमरनाथ को कापू संक्षेम सेना अध्यक्षुडु स्ट्रांग वार्निंग इच्चारु अनवसरंगा उत्तराल मीद उत्तराल व्रासी तन ओपिकनु परीक्षिंचवद्दन्नारु तननु रेच्चगोंटडं द्वारा लाभपडालनि प्रयत्निंचवद्दनि अमरनाथ को सूचिंचारु तनु चेप्पिन दांट्लो सत्यं एंतो आलोचिंचालन्नारु अधिकारंलो उन्नप्पुडु साध्यपडकपोयिना चिवरि दशलोनैना कापुल संक्षेमं कोरि पनि चेद्दामने తలంపుతోనే కార్యక్రమం చేపట్టినట్లుగా తెలిపారు కాపులకు రిజర్వేషన్లు కల్పించడం తన మొదటి లక్ష్యమైతే బడుగు బలహీన వర్గాలకు అధికారం దక్కించాలన్నది రెండవ లక్ష్యమన్నారు అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో రెండు కులాలే అధికారం చేపడుతున్నాయని ఈ దౌర్భాగ్య స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని హరిరామ జోగయ్య అన్నారు రాజ్య అధికారం దక్కించుకోవడానికి బలవంతుణ్ణి తప్పించడానికి మరొకరిని సహాయం తీసుకోవడం తప్పు కాదన్నారు హరిరామ జోగయ్య संबंधी मरी विवरा प्रतिनिधि सागर अंदर सागर चपंडी मंत्री अमरनाथ को कापू संक्षेम सेना अध्यक्ष स्ट्रांग वार्निंग इच्छार अनवस उत्तराल मीद उत्तराल रासी तन ओपिक परीक्षू दी संबंधी पूर्ति अपडेट्स थैंक यू मंत्री गुरुवाड़ अमरनाथ को माजी एंपी कापू संक्षेम सेना राष्ट्र अध्यक्ष हरिराम जोगय्य स्ट्रांग वार्निंग गत रेंडु रोजुलुगा मंत्री गुड़वाड़ अमरनाथ को काप संक्षेम सेन राष्ट्र अध्यक्षुडु जोगय्य को मध्य उत्तर प्रत्युत्तरालु जरुगुतुन्नायि बहिरंग लेखलु रासुकुंटारु मरोपक्क ताजागा काप संक्षेम सेन राष्ट्र अध्यक्षुडु हरिराम जोगय्य मंत्री गुड़वाड़ अमरनाथ को मरो लेख राशारु अनवसरंगा उत्तराल मीद उत्तरालु व्रासि ओपिकनु परीक्षिंचोद्दु अंटू कूडा आयन జోగయ్య చెప్పడం జరిగింది జోగయ్యను రెచ్చగొట్టడం ద్వారా లాభపడాలని ప్రయత్నించొద్దు తాను రాష్ట్రం ఉత్తరాల్లో సత్యాన్ని గ్రహించాలంటూ కూడా జోగయ్య అమర్నాథ్కు సూచించారు రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా రెండు కులాలు మాత్రమే అధికారం చేపడుతున్నాయి దానికల కారణాలు గాని ఆ దౌర్భాగ్యస్థితి నుండి రాష్ట్రాన్ని కాపాడాలన్న ఆలోచన తప్ప తనకు కొలుపిచ్చలేదంటూ కూడా జోగయ్య ఉత్తరంలో పేర్కొన్నారు రాజ్యాధికారం దక్కించుకోవడానికి బలవంతుని తప్పించడానికి మరొకరి సహాయం తీసుకోవడం తప్పు కాదంటూ కూడా అది తన అభిప్రాయంగా కూడా హరిరామ జోగయ్య లేఖలో చెప్పడం అయితే జరిగింది ఆమెని రైట్ అయితే అధికారంలో ఉన్నప్పుడు సాధ్యపడకపోయినా కానీ చివరి దశలోనైనా కాపుల సంక్షేమం కోరి ఆ పని చేద్దామని అనుకుంటున్నానని కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఏం చెప్తారు ఫ్యామిలీ హరిరామ జోగయ్య మొదటి నుండి కాపు రిజర్వేషన్ల మీద దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం 2023 జనవరి 1వ తారీఖున ఆయన దేశన పోలీసులు భగ్నం చేయడంతో పాటుగా ఆసుపత్రికి తరలించినా కూడా కాపు రిజర్వేషన్ల మీద ఆయన నిరాహారదీక్ష చేయడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా దీనిపై కాపు సంఘాలు తమ ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది జోగయ్య మొదటి నుండి ఒకటే చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కాపు రిజర్వేషన్ల మీద ఏదైతే ఆ జీవోలు ఉన్నాయో ఆ జీవోల్ని అమలు చేయాలి ఈ ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోల్ని రద్దు చేయాలంటూ కూడా జోగయ్య డిమాండ్ చేస్తూ వస్తున్నారు దీని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది హైకోర్టులో కూడా ప్రభుత్వం సమయం కోరడం మరోపక్క కేసు కూడా వాయిదా వేయడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క పక్క ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తూనే మరోపక్క న్యాయస్థానంలో కూడా తమ వాదనలు వినిపిస్తాం న్యాయస్థానం నుండి తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే ఆశాభావంతో అయితే జోగయ్య ఉన్నారనే చెప్పుకోవచ్చు యామిని రైట్ థాంక్యూ